ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామంజపురు గ్రామానికి చెందిన ఎరకల నాంచరమ్మ జాతర రోడ్డుకు 17 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో నాంచరమ్మ జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు లోకినీరాజులు ఆధ్వర్యంలో ఎరకల కులస్తులు మంత్రి సత్యవతిరాతో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. లోకినీరాజు మాట్లాడుతూ ఎరకల నాంచరమ్మ జాతరకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేని విషయాన్ని చెప్పిన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడి తక్షణమే నిధులు మంజూరు కావడానికి సహకరించిన మంత్రి సత్యవతి రాథోడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఎరకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామంజపురం గ్రామం ఎరకల నాంచరమ్మ ఆలయం చైర్మన్. ఈరోజు తెలంగాణ గిరిజన బిడ్డ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వారిలు వారి చొరవ మేరకు ఈరోజు ఎరకల నాంచరమ్మ దేవాలయానికి పోయే రోడ్డు మరమ్మతు కోసం వారు ఇచ్చినటువంటి బడ్జెట్ శాంక్షన్ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు శాంక్షన్ లెటర్ ఇచ్చినారు. అనే వెంటనే స్పందించి కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆ రోడ్డు శాంక్షన్ చేసినటువంటి ఘనత తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వారిని, తెలంగాణ ప్రభుత్వంని కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణలో దాదాపుగా 10 లక్షలు కురిగిపోవడానికి దారి వారు సాంగ్ చేయడం అనేది మా చరిత్ర, మీ చేతిలో మర్చిపోము. ఖచ్చితంగా కృష్ణ బిడ్డ అయినటువంటి సత్యనాథుడు గారిని మా అక్కడ పెట్టుకుంటాం. మా గుండె ఓలీ నాచరమ్మ దేవాలయం కాదు, అక్కడ 3 గ్రామ పంచాయతీలు సంబంధించినటువంటి పంట పొలాలు ఉన్నాయి. రైతుల కోసం, ప్రజల కోసం ఆ రోడ్డు చాలా మరి లాభగా ఉంటుంది. కాబట్టి ఆదృష్టం చూసుకొని కూడా మా రైతుల రాజ్యం మన తెలంగాణ కాబట్టి రైతు పిల్లలు పోయేటువంటి దారి అదే, మరి నాచరమ్మ గుడి పోయే దారి అదే. కాబట్టి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ యంత్రం కానీ మంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే రోడ్డు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.